నమస్తే ఆర్జీ సునీత నేను నాతో ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే స్పెషల్ లో డాక్టర్ అదితి గారు ఉన్నారు ఆరోహి బ్లడ్ బ్యాంక్ నుంచి సో గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తూనే గత 10 సంవత్సరాలుగా ఆరోహి బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి ఎందరో థలసీమియా అండ్ లుకీమియా వారికి సపోర్ట్ చేస్తున్నారు సో దాని గురించి ఒకసారి మీ మాటలో తెలుసుకోవాలి డాక్టర్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ థలసీమియా పిల్లల్ని చూస్తూ ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయాలని అనిపించింది అది కూడా బుక్ లో చదివి మీరు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారని విన్నాం అంటే బుక్ లో మాత్రం చదివాము థలసీమియా పిల్లలకి ఎట్లా అవసరం వస్తుంది బ్లడ్ అని కానీ ప్రత్యక్షంగా చూస్తే అది చిన్న పిల్లలకి ఎన్నిసారి అవసరం వస్తుంది అని తెలుసుకున్నాము ఆ తెలుసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలని అనిపించింది బ్లడ్ బ్యాంక్ ఏమిటి అసలు థలసీమియా అంటే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది థలసీమియా అంటే అది జెనెటిక్ డిసార్డర్ పేరెంట్స్ కి ఇద్దరికి ఈ డిసార్డర్ ఉందంటే థలసీమియా మైనర్ ఉందంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ పిల్లలకి వస్తే మాత్రము అది చాలా హారబుల్ ప్రాబ్లమ్ ఎవ్రీ 6 మంత్స్ ఏజ్ నుంచి అది డిటెక్ట్ అవుతుంది దాదాపు సో ఎవ్రీ మంత్ ఆ పిల్లలకి బ్లడ్ అవసరం వస్తుంది 6 మంత్స్ ఏజ్ నుంచి ఇఫ్ దే ఆర్ లక్కీ ఒక్కసారి ఫస్ట్ 1-2 ఇయర్స్ లో 1.5 మంత్స్ కి అవసరం వస్తుంది కానీ పెద్దగా అయ్యేసరికి ఎవ్రీ మంత్ కావాల్సి వస్తుంది ఇంకా టీనేజ్ కి వచ్చేసరికి అయితే ఎవ్రీ మంత్ 2 బాటిల్స్ అని కావాల్సి వస్తుంది అంటే మంత్లీ 4 బాటిల్స్ బ్లడ్ టూ టు ఫోర్ బాటిల్స్ మినిమం కావాల్సి వస్తుంది వాళ్ళకి ఈ లుకీమియా అంటే అదే లాంటి ఇష్యూ లుకీమియా అంటే ఇది ఎస్పెషలీ ఏఎల్ఎల్ ఇది చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది వాళ్ళకి వచ్చినప్పుడే వాళ్ళకి బ్లీడింగ్ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ అయ్యేసరికి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది ఆ బ్లీడింగ్ తో తక్కువ చేయడానికి మళ్ళీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ కావాల్సి వస్తుంది దానికోసం అని ఆరోహి సపోర్ట్ చేస్తుంది యాక్చువల్లీ గ్రేట్ సో ఆల్ ఓవర్ తెలంగాణలో థలసీమియా అండ్ లుకీమియాకి సంబంధించిన పేషెంట్స్ మీకు అంటే ఆరోహి లుకీమియా అయితే చెప్పలేను కానీ థలసీమియా అయితే రిజిస్టర్డ్ పేషెంట్స్ 2000+ ఉన్నారు సో ఇది కాకుండా మళ్ళీ వేరే స్టేట్స్ లో కూడా ఉన్నారు అంటే మా దగ్గర బీదర్ నుంచి గుల్బర్గా నుంచి కూడా వస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ వస్తారు ఓకే సో వాళ్ళకి అంటే అక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ అంటే సేఫ్ బ్లడ్ దొరుకుతుందో లేదో అని వాళ్ళకి డౌట్ అక్కడ సో అప్పుడు ఇక్కడ వచ్చి తీసుకుంటారు 2000 మందికి పైగా ఒక్క మన తెలంగాణ వాళ్ళలో ముఖ్యంగా థలసీమియాకి సంబంధించి బ్లడ్ ఎవ్రీ మంత్ అవసరం అవుతుందంటే ఎంతమంది బ్లడ్ డొనేట్ చేయాలి మరి నేను బ్లడ్ వాలంటీర్గా డొనేట్ చేస్తున్నాను మీరు అండ్ మ్యామ్ ఇంకొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను పాన్ ఇండియాలో కంప్లీట్ ఇండియాలో అట్లీస్ట్ 1% సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఈ బ్లడ్ షార్టేజ్ అనేది ఉండదు అని విన్నాను ఈజ్ ద ట్రూ దట్స్ అ డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ అవి ఓకే ఓన్లీ 1% ఆఫ్ డోనర్స్ ఇఫ్ ద గివ్ బ్లడ్ వన్స్ ఎ ఇయర్ వీ వోంట్ హ్యావ్ అండ్ వీ స్టిల్ హ్యావ్ అబౌట్ 25% షార్టేజ్ దట్స్ బికాస్ పీపుల్ హూ ఆర్ హెల్దీ ఆర్ స్కేర్డ్ టు గివ్ బ్లడ్ ఆ నీడిల్ ప్రిక్ అవుతుంది లేకపోతే నేను వీక్ అయిపోతాను ఇది చాలా కామన్ మెత్ లేకపోతే నాకు డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది థైరాయిడ్ ఉంది నేను టాబ్లెట్స్ తీసుకుంటాను ఇవ్వలేను యాక్చువల్లీ ఇది అంత ప్రాబ్లం కాదు ఇంకా ఒకటి చాలా కామన్ మెత్ ఏంటంటే నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ చాలా కామన్ బ్లడ్ నేను ఎందుకు ఇవ్వాలి అందరికీ అవైలబుల్ కానీ ఓ పాజిటివ్ కామన్ ఉందంటే అంతే ఓ పాజిటివ్ రిక్వైర్మెంట్ కూడా అంతే ఉంది కదా ఉంది కదా పేషెంట్స్ లో కూడా అది కామన్ ఉంది సో కావాల్సి వస్తుంది అది సో నాకు పిలవలేదు నా బ్లడ్ గ్రూప్ చాలా కామన్ ఇది ఇంకా థర్డ్ కామన్ ప్రాబ్లమ్ కామన్ రీజన్ గివెన్ బై ఎలిజిబుల్ డోనర్స్ ఆఫ్ బై నాట్ డొనేటింగ్ మై గాడ్ సో రేడియో సిటీ ఆర్జీ సునీత అండ్ డాక్టర్ ఆదితి ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే రోజు మీకు చెప్పాలనుకుంటున్న ఒకే ఒక మాట మ్యామ్ Be healthy and donate blood.